కానీ కేసీఆర్ చెప్పిన తర్వాత మీ దగ్గర నుంచి కేసీఆర్ అనుమానాస్పద వ్యక్తి ఎవరు అనేది ఆలోచన చేస్తున్నారా? ఎవ్వరు కూడా అలాంటి అనుమానం లేదండి. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలలో ఎవ్వరు కూడా అలాంటి ఆలోచన చేయడం లేదు. మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రాన్ని 100 సంవత్సరాలు ధ్వంసమయ్యే విధంగా కేసీఆర్ పాలన చేసిండు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే 1 మోడల్గా తయారు చేయాలని చెప్పి రాహుల్ గాంధీ గారే మొన్న హైదరాబాద్ వచ్చినప్పుడు మాట్లాడడం మీరు గమనించారు. మేక్ ఇన్ తెలంగాణ కావాలి, మేడ్ ఇన్ తెలంగాణ కావాలి, అది అన్ని రాష్ట్రాల్లో కూడా ఏర్పాటు కావాలన్నదే మా యొక్క ఆలోచన విధానం. కానీ ఎవ్వరు కూడా ఈరోజు అలాంటి ఆలోచన లేదు. ఈయన ఒక మైండ్ గేమ్ ఆడే ప్రయత్నం చేస్తున్నాడు కేసీఆర్. ఆ విధంగా చేసి తన ఎమ్మెల్యేలను కాపాడుకోవాలనే ఉద్దేశంతో తన ప్రయత్నం చేస్తున్నాడు. దాంట్లో అది ఒక భాగం అని మేము భావిస్తున్నాం తప్ప మా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు కూడా పోయే సూచనలు లేవు. ఆ పార్టీ నుంచి గమనించండి, మీరు మైండ్ గేమ్ చేయట్లేదా? కాంగ్రెస్ బీఆర్ఎస్ నుంచి చాలా మంది మారు ఖాళీ చేసేస్తాం, గేట్లు తెరిచేస్తాం, గేట్లు తోసుకొచ్చేస్తున్నారు, పదండి ముందుకు, పదండి తోసుకు, పదండి పోదాం ముందు ముందుకు అని చెప్పి మీరు అంటలేదా? మేము అనడం కాదండి, అది వాస్తవం మీరు చూస్తున్నారు. వాళ్ళ పార్టీ అభ్యర్థులు డిక్లేర్ అయిన తర్వాత కూడా వచ్చి మా గేట్లు తీసుకొని మా పార్టీలోకి వస్తామని చెప్పి మా పార్టీ అభ్యర్థులు ఒకళ్ళు వచ్చి ఒకళ్ళు క్యూలో ఉన్నారు, ముగ్గురు వచ్చారు, అంతే కదా? వాళ్ళు ఎవరు క్యూలో లేరు, మా వాళ్ళు ఎవరు కూడా క్యూలో లేరు. వాళ్ళ వాళ్ళే మా దగ్గర క్యూ కట్టి గేట్ తోసుకొని వచ్చి మా దగ్గర నిలబడ్డమని మీరు గమనిస్తున్నారు. వాళ్ళ పార్టీకి ఎంపీ టికెట్లు వస్తే కావ్య గారు రాసిచ్చారు, ముఖ్యమంత్రి గారికి లెటర్ రాశారు, వరద ప్రవాహం తోసుకొస్తుంది అని చెప్పి గేట్లు 2 గేట్లు తీస్తే మళ్ళీ కొట్టుకుపోతాయేమో ఒక గేటే తీశారు. కనీసం చిన్న పిల్ల కాలంలో నుంచి వెళ్ళే నీళ్లు కూడా రావట్లేదు కదా, 3 కదా ఇప్పటివరకు వచ్చింది. గేట్ల మీరు తీస్తే తోచుకొస్తే 20-30 మంది వచ్చేయాలి కదా. చూస్తుండండి చూస్తుండండి చూస్తుండండి, ఇంకా ఏమేమి జరగబోతుందో చూస్తుండండి. ఇప్పటికి కూడా ఎవరైతే ఉన్నారో ఎప్పటి వరకు ఈ రోజు అభ్యర్థిగా డిక్లేర్ అయిన వాళ్ళు కూడా ఈవెన్ రేపు రావచ్చు, ఎల్లుండి రావచ్చు. ఇప్పుడు వాళ్ళు అభ్యర్థులుగా ఉన్న వాళ్ళు, ఎంపీ అభ్యర్థులుగా ఉన్న వాళ్ళు రేపు కానీ ఎల్లుండి కూడా మా పార్టీలకు వచ్చే అవకాశం ఉంది, మా పార్టీకి బేషరతుగా సపోర్ట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు బీఆర్ఎస్ పార్టీని ఎవరు కూడా నమ్మడం లేదు. ఎందుకంటే 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి 38,000 కోట్ల రూపాయలు సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, ఎంపీపీలకు, ఊర్లలో పరువు గుండి ప్రతిష్ట గురించి పనులు చేస్తే ఈరోజు ఎవరు పట్టించుకునే పాపాన పోవడం లేదు. ఎక్కడ చూసినా సరే ఈరోజు బీఆర్ఎస్ పాలన అనేది అంతమైపోయింది. ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీని నమ్మే పరిస్థితిలో లేరు. ఆ పార్టీలో చేరే వాళ్ళు ఎవరు లేరు, ఆ పార్టీ నుంచి వచ్చే వాళ్ళు ఉన్నారు, కానీ చేరే వాళ్ళు ఎవరు కూడా లేరు. రమణారెడ్డి గారు స్పష్టంగా తెలంగాణ రాష్ట్రంలో ఏ పల్లెకెళ్ళా కూడా తెలుస్తుంది. ఓకే రమణారెడ్డి గారు, సీక్రెట్ మీరు చెప్పాలా ఫస్ట్, ఎందుకనంటే మీతో 20 మంది టచ్లో ఉన్న కాంగ్రెస్ నాయకులు ఎవరు? మీరు మైండ్ గేమ్ కోసం ఈ మాట అన్నారా, లేదంటే నిజంగా సీరియస్ టచ్లో ఉంటే వాళ్ళు ఎవరో చెప్పాలి కదా. ఎందుకు టచ్లో ఉంటారు ఇప్పుడు మీతో? రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీలో ఈ గ్రూప్ రాజకీయాలు, ఆర్స్టేడికి ఎవరు అధికారంలోకి రావాలి, ఉన్నవాళ్ళని ఎట్లా తోసేసి ఎట్లా పైకి రావాలి, ఇదంతా కూడా జరిగేటువంటి ప్రక్రియ. ఈరోజు వాళ్ళ పార్టీలో ముఖ్యమంత్రి కావాలని చాలా రోజుల నుంచి కలగన్న వాళ్ళు, వాళ్ళ కళలు సాకారం కాని వాళ్ళు చాలా మంది ఉన్నారు, బాధపడుతున్నారు. అయ్యో మేము మాకు రాని అవకాశం ఇక్కడికి వచ్చింది అనే పేరు బాధ పేరు అటువంటి వాళ్ళు మర్చుకో పేరు అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. పేరు ఒకటి మర్చుకోవాలని ఒక పేరు ఎవరు ఇది అనేది తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళలో కూడా వాస్తవంగా ఆ బాధ ఉందో లేదో మరి అంతర్గతంగా వాళ్ళకు తెలుసు, మాకు కూడా తెలుసు. సమయం వచ్చినప్పుడు బయట పెడతాం, కానీ ఇప్పుడైతే ఖచ్చితంగా వాళ్ళ పేరు మీరు బయట పెట్టేమో, మీ దగ్గర నుంచి మొత్తం అంత కొట్టుకుపోతున్నారు, రేపు ఎల్లుండి చూస్తారు కదా, షేక్ అయిపోతారు, షాక్ అయిపోతారు అని చెప్తున్నారు. ఇప్పుడు రజనీ గారు సరే ఎంతమంది పోతారు ఎంతమంది వస్తారు అనేది సమయం సందర్భం వచ్చినప్పుడు తెలుస్తుంది. ఈరోజు వాళ్ళు ఏమన్నారు, అసలు మేనిఫెస్టో కూడా ఏం పెట్టారు వాళ్ళు, ఏమన్నారు సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు జాతీయ ఎలక్షన్లు ఫిరాయింపుల మీద మేము ఇది ఉంటాం అది ఉంటాం అని చెప్పారు. మరి ఏ రకంగా నైతికత ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు పోటీ చేయడంగా దానం నాగేంద్ర శాసనసభ్యుడు పోటీ చేస్తున్నాడు, అది పోటీ చేయొచ్చా చేయకూడదా అది ఒక సబ్జెక్టు. ఇట్లా ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళ పార్టీలో చాలా మంది బాధల్లో ఉన్నారు, మాకు రావాల్సిన సీట్ ఇతను కూర్చున్నాడు, ఇతను ఎక్కడి నుంచి తెలుగుదేశం నుంచి వచ్చిన వాడు, మేము పుట్టినాడు నుంచి ఎన్ఎస్సీఐ నుంచి యూత్ కాంగ్రెస్ నుంచి పనిచేసినా మాకు రాకుండా ఇతను ఎవరు వచ్చి ఇతను మాకు రావాల్సినటువంటి అవకాశాలను
ఆ పుట్టుకపోయిన బాధ చాలా మందికి ఉన్నది. అలాంటి బాధపడ్డ వాళ్ళే తప్పకుండా రియాక్ట్ అవుతారు, అలాంటి వాళ్ళే ఖచ్చితంగా వాళ్ళు ఆ స్థానం భర్తీ చేయడానికి ప్రయత్నం చేస్తారనేది జరిగిపోయిన సత్యం. ఈరోజు ఆ భయం అక్కడ ఈరోజు అంత గట్టిగా మాట్లాడే వాళ్ళకి కూడా తెలుసు, అయ్యో అందువరకే రోజు ఇంక ముందు చూసుకోవాలి ఉన్నదా కుర్చీ లేదా అనేది చూసుకునే పరిస్థితి ఉన్నది. ఇక బీజేపీ వాటికి వస్తే, బీజేపీ గతంలో ఎన్ని ప్రభుత్వాలను పడగొట్టింది, ఏ రకంగా ప్రభుత్వాలను బలహీనపరిచింది, అనేక ఉదంతాలు ఉన్నాయి.